ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే పిండి గణపతిని ఎలా తయారు చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. పర్యావరణానికి హాని కలిగించకుండా చక్కగా ఇలా ఇంట్లో మనమే తయారు చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు పసుపు, అలాగే పచ్చిపాలు, ఆవు నెయ్యి, తేనె తీసుకోవాలి. 2 కప్పుల మైదా, 1 కప్పు పసుపు వేసి, 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ తేనె వేసి ఇదంతా బాగా కలిసే విధంగా పచ్చిపాలు కొంచెం కొంచెంగా వేస్తూ గట్టిగా కలుపుకోండి పిండి ముద్దని. ఇది 1-10 నిమిషాలు పక్కన పెట్టండి. సో 1-10 నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్ అవుతుంది పిండి. మనం 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసాం కాబట్టి ఇంకా బాగా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోండి పిండి. ఇలా పిండి ముద్దల్ని తయారు చేసుకోండి. మన స్వామివారి బేస్ కోసం ఇలా పిండి ముద్దల్ని తయారు చేసుకోవాలి. ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం ఈ స్వామివారి ప్రతిమని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 1 ముద్ద తీసుకున్నాను. పీటకి ఆసనం లాగా ఆయన కూర్చున్నట్టుగా, ఆ స్వామివారు కూర్చున్నట్టుగా ఇలా చిన్న ముద్ద తీసుకొని 1 ప్లేట్ లాగా, 1 పీట లాగా తయారు చేసుకున్నాము. అలాగే చేతులు, కాళ్ళు అలా తయారు చేసి అటాచ్ చేయాలి. ఒక్కొక్కటి అటాచ్ చేసినప్పుడు కొంచెం తడి అప్లై చేసి చేయండి. అలా అయితే మనం అంటించిన జాయింట్లు అనేవి కనిపించకుండా ఉంటాయి ఇలా తడి అప్లై చేయడం వల్ల. చూడండి, స్వామివారి రూపం వచ్చేసింది. చక్కగా మనం బయట కొన్నట్టుగానే ఉంటుందండి ప్రతిమ. చాలా బాగుంది చూడండి, ఇలాగ అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం దంతాల కోసం మనకి టూత్పిక్స్ ఉంటాయి కదా, అవి చిన్న ముక్కల్లాగా 2 కట్ చేసి పెట్టండి. చక్కగా చెవులు అంటించేటప్పుడు కూడా మీరు తడ అప్లై చేసేస్తే చక్కగా అంటుకుంటాయి చెవులు కూడా. మీరు ఏది జాయింట్ చేస్తున్నా సరే కొంచెం తడ అప్లై చేసి అంటించండి. సో కిరీటం, సో అంతా రెడీ అయిపోయిందండి. చూడండి, సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చండి. మిరియాలు, కళ్ళ కోసం మిరియాలు పెట్టాము. చక్కగా చిన్న రౌండ్గా 1 బాల్ చేస్తున్నాము. ఒక లడ్డు కూడా రెడీ అయిపోయింది. చూడండి, అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం. చిన్న చిన్న కుందన్స్, బీడ్స్ ఉంటాయి కదా, అవి చక్కగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అలంకరించుకోవచ్చు. ఇక్కడ కిరీటానికి పెట్టాను. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. స్వామివారికి కుంకుమ పెట్టేసరికి అందం వచ్చేసింది. చాలా బాగుంది చూడండి. అలాగే కుందన్స్ తోటి తొండం పైన ఇలా అలంకరించుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీగా, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం కనుక ఇలా తయారు చేసుకొని చక్కగా నిమజ్జనం కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 1 బేషన్లో నీళ్లు వేసేసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసి స్వామివారి ప్రతిమను అందులో నిమజ్జనం చేసినట్లయితే 1 గంటలోనే మొత్తం పిండంతా వాటర్లోనే మిక్స్ అయిపోయి మెల్ట్ అయిపోతుంది. ఈజీగా మన ఇంటి దగ్గరలో ఏమైనా పచ్చని మొక్కలు కానీ ఉంటే ఆ వాటర్ ఆ మొక్కలకి వేసేసినట్లయితే సరిపోతుంది. లేదా మనకి దగ్గరలో మండపాలలో వినాయకుడిని పెడతారు కాబట్టి అక్కడ ఇచ్చేసినా పర్వాలేదు. చక్కగా ఇలా తయారు చేసుకోండి ఇంట్లో, అప్పటికప్పుడుగా ఈజీగా చేసేసుకోవచ్చు. మామూలుగా మనం వినాయక చవితి అప్పుడే కాదండి, మామూలుగా మనం ఇంట్లో గణపతిని పూజ చేసుకుంటాం కదా, అప్పుడు వినాయకుడు పూజ చేసుకున్నప్పుడు మనం పసుపు ముద్దలాగా తయారు చేస్తాము. అలా కాకుండా ఇలా చక్కగా పిండి ముద్దతోటి ఇలాగా గణపతిని తయారు చేసుకొని కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు. చూడండి, అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎంత బాగుందో. అలాగే చిన్న ప్లేట్ లాగా చేసి దాంట్లో కూడా ఉండ్రాళ్ళు వేసి పెట్టాము. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసి ఇలా చేసేసుకుంటే చాలా అండి, ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కనుక మనం
మట్టితో కానీ లేదా ఇలాగ పిండితో కానీ మనం ఇలా తయారు చేసుకున్నామంటే చక్కగా పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళని కూడా అవుతాము. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సే, ఇంకా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. వినాయకుడి కృప, అందరూ హ్యాపీగా ఉండాలి. ఆయన ఎప్పుడు మనం చల్లగా చూడాలి. విఘ్నాలను అన్నింటిని కూడా తొలగించేది, ఫస్ట్ పూజలు అందుకునేది మన గణనాథుడేనండి. చక్కగా మనం ఏ పని ఏ కార్యం స్టార్ట్ చేసినా సరే ముందు గణపతికే పూజ చేస్తాము. సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.